అధిపతిరాజు మీద కేసు నమోదైంది, దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది ఏ ప్రభుత్వం డబ్బు కాదు, ఇంకో దానికి కూడా వాడుకోలేరు, వాడుకోకూడదు కూడా. అయితే ఇటీవలే మన ప్రభుత్వం ఏం చేసింది, ఇతర విషయాలకి వాడడానికి ప్రయత్నించారు. దాంట్లో మంచి చెడ్డలు నేను వెళ్ళటంలే. వాహన మిత్ర కార్యక్రమం మంచి కార్యక్రమం ఉండవచ్చు, కాదు అని కాకపోవచ్చు, నేను దానికి నేను జోరుకి వెళ్ళటంలే. కానీ హిందూ డబ్బు తీసుకుని 47 లక్షలు వాహన మిత్రగా ఇచ్చారు, ఒక జియో సంతకం పెట్టి ఇటీవలే. ఇది తప్పు అని నేను అన్నాను. మనకి ఒక ఎండోమెంట్స్ మంత్రి గారు ఉన్నారు, ఆయన ఆ భాష నాకు రాదు, కాని ఆయన నేను ఆ భాష వాడి నేను తప్పు చెప్తున్నానంటే, మీరు ప్రచురించారు ఆ జియో ఈ స్టేట్మెంట్ రెండు పక్క పక్కనే నా సోషల్ మీడియాలో పెట్టాను. అసలు జియో ఎలాగొస్తుంది, జియో ఎప్పుడు వస్తుంది? మంత్రి గారు సంతకం పెడితే, మంత్రి గారు సంతకం పెట్టలేదు అనుకో ఎలాగొస్తుంది జియో అంటే, ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే, లేకపోతే వస్తుందా రాష్ట్రంలో? కేంద్రంలో కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయి, అవి కూడా మంత్రులు కేంద్ర మంత్రులు చేస్తారు. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఒక పక్కన అంటుంది ధర్మాలు, రిలీజియన్ పర్టికులర్లీ, ఇది ఎవరి పర్సనల్ ప్రాపర్టీ కాదు. ఇటీవలే సుప్రీంకోర్టు ఇంకోటి అన్నారు, అయోధ్య మీరు విన్నారు కదా, చూసారు కదా, ఓ ట్రస్ట్ పెట్టమన్నారు కదా, ఎక్కువ ట్రస్ట్లు తర్వాత ఫామ్ అయిన ట్రస్టే, ప్రాచీన కాలం నుంచి నడుస్తున్న ట్రస్ట్లు తక్కువ. అదే నేను అంటున్నాను, ఆ 230 మందిని కూడా సహించలేని దుస్థితి ఉంటే ఏమనుకోవాలి? చట్టంలే ఉన్నాయి కదా, ఎలాగ వెళ్ళాలి ఏంటనేది. ఓకే, నిన్న ఇన్సిడెంట్ కు వస్తే మరీ గమ్మత్తుగా ఉంది. ముహూర్తం ఫిక్స్ చేశారు. జనరల్ గా ముహూర్తం ఫిక్స్ చేసేటప్పుడు చైర్మన్ గారికి వారు తెలియపరుస్తారు. నేనైతే సిద్ధాంతి కాను కదా, మంచి రోజు మంచి టైము ఆ సిద్ధాంతులే వారు ఫిక్స్ చేస్తారు. ముహూర్తం వారు ఫిక్స్ చేశారు, ఓన్లే తర్వాత వారికి గుర్తు వచ్చింది ఏంటైతే పూజలు ఎవరు చెయ్యాలి సాంప్రదాయాల ప్రకారంగానే ఆచారాల ప్రకారంగానే. అందుకోసం మాకు ఇంటిమేట్ చేశారు. నేను కూడా అయ్యో గారిని అన్నాను, అసలు డేట్ ఫైనలైజ్ చేసే ముందని చెప్పండి, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాము ఒక భక్తుడుగా. ఆ పర్మిషన్స్ అంతా ఇవ్వడానికి, అంటే మన డబ్బు హిందూ డబ్బు ఖర్చు పెట్టడానికి పర్మిషన్స్ ఇచ్చి ఆ ప్లాన్ గీయడానికి మనకి ఎంత టైం పట్టింది? 1 సంవత్సరం పట్టింది, అంతే కదా. ఓన్లే మీ ముహూర్తం ఫిక్స్ చేశారు, అక్కడ నమ్మకం ఉన్న వాళ్ళందరూ ఎవరికి దేవుడిపై నమ్మకం ఉందో రాముడు ఉండాలని
ఎవరికి అవకాశం ఉందో ఎవరికి ఇంటిమేషన్ ఉందో వారిలో నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇట్స్ అన్ ఓపెన్ పబ్లిక్ థింగ్. అయితే నాపైన ప్రత్యేకంగానే దృష్టి ఉంది ప్రభుత్వానికి. అంటే వ్యక్తితనంగా నాకు నష్టం చేయడానిక లేకపోతే ఈ ప్రాచీన కాల ఇన్స్టిట్యూషన్స్ ని ఏదైతే వారి చేతిలో రాదు, అందుకోసం బ్రౌబీట్ చేస్తూ ముందు వెళ్ళడానిక ఆ ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేయడానిక అనేది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒక ఇది చూపిస్తాను, ఇక్కడ ఒక కారు ఉంది. నేను ఆ కారు ద ఓనర్ ఈస్ ద సింహాచలం దేవస్థానం. ఆ కారు నన్ను డిస్మిస్ చేసే ముందున నేను వాడేవారు. వాడితే నాకు డిస్మిస్ చేశారు, వెంటనే పంపించేసేసాను ఇది ఇచ్చేయండి అని. కోర్టు రీఇన్స్టేట్ చేసింది, రిస్టోర్ అని కూడా ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చి చాలా రోజులు అయిన తర్వాత, ఏ నెల దాటో 40 డేస్ అలాగ అయిన తర్వాత ఉత్తరాలు కూడా ఉన్నాయి. నాకు గుర్తు, నాకు ఒక కారు ఇచ్చేవారు గతంలో. ఐ మై ఎంటైటిల్ టు ఇట్ నాట్ నాకు తెలియదు. నీ లోపల గవర్నమెంట్ ఆర్డర్స్ ఏదో మారు ఉంటాయి, దయచేసి ఆ ఆర్డర్స్ అయినా పంపించండి అంటే తిరిగి ఆ కారు పంపించి ఏదో గరాజ్ లో, సింహాచలం దేవస్థానం గరాజ్ లో పడి ఉంది, మాకు వెతకడానికి 40 రోజులు పట్టిందని మాకు ఈఓ గారు సెలవు ఇచ్చారు. ఎలా పంపించారు ఆ కారు? జస్ట్ ఉదాహరణకి గవర్నమెంట్ వెహికల్ అని ఒక స్టిక్కర్ ఇచ్చారు, పంపించారు. ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్ లో నేను ఎక్కాననుకో, మీకు ఇప్పుడే చూసారు పోలీసు మా పైన ఒక కేసు పెడతా. ఎందుకైతే ఎండోమెంట్స్ గవర్నమెంట్ కాదని చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, హైకోర్టు ఇన్ని తీర్పులు ఇచ్చారు, సుప్రీంకోర్టు ఇన్ని తీర్పులు ఇచ్చున్నాయి. నేను మంత్రి కాను కదా, కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు గవర్నమెంట్ వెహికల్ ఎక్కువచ్చు. గవర్నమెంట్ వెహికల్ ఎక్కాలంటే అర్హత ఉన్నవాడు ఉండాలి. అక్కడ కేసు ఫైల్ చేస్తారంటే బాబు దీంట్లో నేను ఎక్కలేను, ఆ స్టిక్కర్ ఇలాగ ఉందంటే ఆ స్టిక్కర్ తీసేస్తా. ఎందుకైనా మంచిది గైడ్ లైన్స్ ఇవ్వమన్నా. ఇంతవరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను గైడ్ లైన్స్ ఎప్పుడు వస్తాయో అని, నేను రిమైండ్ చేస్తా ఉన్నాను. భూమి గుండ్రంగా ఉందని వారు చెప్తూనే ఉన్నారు. ఈ లోపల ఏం తెలిసిందంటే డిఫరెంట్ చైర్మన్ కి డిఫరెంట్ రకాలు ఇది చేస్తున్నారు. ఉదాహరణకి సంచేత గారికి 75,000 నెలకి ఈ అలవెన్స్ ఆ అలవెన్స్ ఇచ్చారు. మేము కాదని అన్నాము, అది కూడా అడిగాం, కమిషనర్ గారు ఇప్పించారా, ఎలాగొచ్చిందో మీకు అంటే, ఒక కారు అయితే ఇంత ముందర చైర్మన్ లు వాడేవారు, మా అన్నయ్య గారు కారు అలవెన్స్ వాడేవారు, నాకు కారు ఇచ్చారు, ఇదంతా తెలుసు. అందుకోసం ఆ కారు ఎక్కితే ఏమవుతుందో అని ఆ చెట్టు కింద అక్కడే పడుంది. ఇంకో ట్రస్ట్ మాన్సాస్ ట్రస్ట్ లో జీతాలు ఇవ్వమంటే ఎఫ్ఐఆర్ పెట్టేసా, క్రిమినల్ కేస్. అయ్యా ఈ బెదిరింపులు దేనికి పనికి వస్తాయి అనేది నేను అడుగుతా ఉన్నా.
నిన్న చూస్తే గమ్మత్గా ఉన్న ఇన్సిడెంట్ ఆనవాయితులు సాంప్రదాయాల ప్రకారం పూజలతో జరగవలసిన ఇది మరి ఏం చేశారు చాలా మంది పోలీస్ వాళ్ళు వచ్చేసారు అక్కడికి బూట్లు వేసుకుంటూ పెద్ద పెద్ద బూట్లు వేసుకుంటూ పాపం వారు యూనిఫామ్ అది మంత్రులకి ట్రాలీ కావాలి కానీ పోలీస్ వాళ్ళకి అక్కర్లేదు నాకు అక్కర్లేదు మేము నడుచుకుంటా వెళ్తాం అయితే నేను ప్రాధాయపడి ఏందైతే పవిత్రమైన కార్యక్రమం గనుక దయచేసి ఆ బూట్లు ఇప్పేసి వచ్చేయండి అంటే పాపం పోలీస్ వాళ్ళు విన్నారు కానీ వారు వెళ్ళి బూట్లు ఇప్పారు కానీ కొందరు మహానుభావులు ఉంటారు వారు అసలు వినరు పవిత్రమైన దీంట్లో వారు వస్తారు మనం ఏం చెయ్యలేము వారు వచ్చారు బాధ వేస్తా బాగుంది బాధ వేస్తా ఉంది ఏదైతే మాకేం తెలుస్తాయి ఎవరు ఇట్స్ అన్ ఓపెన్ థింగ్ మీరందరూ ఉన్నారు దాంట్లో పొలిటీషియన్స్ ఎవరో మీకు తెలుసు నాకు కూడా కాస్త కొందరు తెలుసు కొందరు తెలియకపోవచ్చు కానీ జరిగిన వ్యవహారం అది మేము కొంచెం ముందు వెళ్ళాం అయ్యా పూజలు టైం పడుతుంది ఏదైతే ముహూర్తం మీరు ఫిక్స్ చేశారో ఆ పూజలు లేకపోతే టైంలో లేకపోతే ముహూర్తంకి అది రాదని పడదని వారికి గుర్తు చేసి ప్లీజ్ చేసేయండి అని మేము వెళ్ళాం అయితే కొన్ని రాళ్ళు ఒక పక్కన పూజ చేశారు మీరు కూడా కాస్త ఈ విఐపీ మూమెంట్ మీకు కూడా అలవాటైంది లేట్గా రావడం మీరు కూడా లేట్గానే వచ్చారు కొంచెం అర్లీగా వచ్చుంటే బాగుండేది ఏమో అని నేను అనుకుంటా ఉన్నాను అయితే ఏదైనా పూజలు జరిగాయి ఒక పక్కన శాస్త్రీయ పద్ధతుల్లో పూజలు జరిగాయి రాళ్ళు అక్కడ ఉన్నాయి అది ఎక్కడ మూవ్ అవ్వాలి ఇక్కడ మూవ్ అవ్వాలి పెడతారు ఎక్కడ విగ్రహం పెట్టే చోట